Namaste, welcome to LRT News. Nenu Kalyani, Vartala Munduga Headlines. Mahila Otsahika Parisramika Vettalaku Prabhutvam Purtiga Andaga Nilustundi. Rashtra IT Mantri KTR. Best available school Nandu Vakat Nundi Aidava Taragatullo Pravesam Koraku Jilla Collector Krishna Bhaskar Adhvaryamlo Vidyarthula Empika. Mumpu Gramallo double bedroom Nirmananiki Nidulu Yevani MLA-nu Prashninchina Congress Neta Adi Srinivas. Ramappa Alaya Abhivruddiki Pratyeka Chorava Chupalani Korina Mantri Yerrabelli Dayakar Rao MLC Pochampalli Srinivas Reddy. Model Grama Panchayati Bhavanampai Cell Tower Erpatu Nirnayanni Upasamharinchukovali. EO-ki Vinati Patram Andajesina Mustabad Grama Prajalu. వేములవాడ నియోజకవర్గం ప్రజలపై కొత్త ప్రేమ వలకపోస్తున్నారని ఎమ్మెల్యే రమేష్ బాబు 17 నెలలుగా నియోజకవర్గానికి దూరంగా ఉన్నందున ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కథలాపూర్ మేడిపల్లి మండల ప్రజల రైతుల వరప్రదాయనైనటువంటి కలికోట సూరమ్మ కుడి ఎడమ కాల్వల పనులు ఇంకా మొదలు కాలేదని ముంపు గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి నిధులు ఏవని సీఎం 6 ఏళ్ల క్రితం ఇచ్చిన 450 కోట్ల హామీ ఏమైందని ఎమ్మెల్యే రమేష్ బాబును ప్రశ్నించారు. కరోనా కష్టకాలంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని చాలా సమస్యలు పేరుకుపోయాయని వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సంగస్వామి యాదవ్, జిల్లా కార్యదర్శి చిలుక రమేష్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, అరుణ్ తేజాచారి, చిలివేరి శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, ఉపాధ్యక్షులు వస్తాది కృష్ణ, కార్యదర్శి గంటల ప్రకాష్, సాబీర్ కోలకాని రాజు, దూలం భూమేష్ గౌడ్ తదితరులున్నారు. కానీ మనసంతా ఇక్కడే పవిత్ర బంధం గొంతులు ప్రాణమున్నంత వరకు నన్ను ఎవరూ విడదీయరని చెప్పనేటువంటి సినిమా డైలాగులు చెప్తూ మరోసారి ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి వైనాన్ని ప్రజల పక్షాన సూటిగా ఈరోజు అడిగే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుందని మాట చెప్తా ఉన్నాం. ఇది పవిత్ర బంధం కాదు, భారతదేశంతోనే మోసపూరిత బంధం కొనసాగిస్తున్నామనే మాట సందర్భంగా ఎక్కడున్నా నా మనసంతా ఇక్కడైన డైలాగ్ తోటి అధికారులు అప్రమత్తం చేసినా అంటున్నవే. ఏది దేవాలయ అభివృద్ధికి 450 కోట్లు సీఎం హామీ అంటున్నా, 6 సంవత్సరాల కింద హామీ ఇచ్చిండు 450 కోట్లు అభివృద్ధి అని, మళ్ళీ నేను సిరిసిల్లగా ప్రస్తుతం జరుగుతుంది తప్ప నిజం అనేది నిలకడది తెలుస్తుంది, ధర్మం తెలుస్తుంది, విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. వేములవాడ నియోజక ప్రజలందరూ కూడా ఈయన ఆడే అబద్ధాలు ఆటను దయచేసి గమనించవలసిందిగా, మోసపూరితమైనటువంటి ఆలోచన విధానాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. రాబో రోజుల్లో ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు సాగుతాను మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికి నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లా గోపాలరావుపల్లి గ్రామం తంగళ్లపల్లి మండలంలోని తాడూరు రెవెన్యూలోని సర్వే నెంబర్ 647లో మొత్తం 338 ఎకరాల ప్రభుత్వ భూమి కలదు. ఇందులో కొంతమందికి 77 ఎకరాల లావుని పట్టా కలదు. మేము దళిత కులానికి చెందిన 22 కుటుంబాలు 10 సంవత్సరాల నుండి కొంత భూమిని సాగు చేసుకుంటున్నామని, కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని సాగు చేసుకోకుండా ఆటవిక అధికారులు దళిత భూముల ఆక్రమణ ఇబ్బందులకు గురి చేస్తున్నారని దళితులు పేర్కొన్నారు. ఏమరావు
ఎక్కువగా మళ్ళీ ఇప్పుడు కొంతమంది మా ఊరు ఎంఆర్డీసీఎల్ చైర్మన్ ఎల్వీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్ రెడ్డి ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల మధ్య సుధీర్ రెడ్డి జన్మదినం వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనిల్ చౌదరి, సాహెబ్ నగర్ ఆంజనేయస్వామి ఆలయం కమిటీ చైర్మన్ కొత్త శ్రీధర్ గౌడ్, మహిళా విభాగం అధ్యక్షురాలు ఇందిరారెడ్డి, ఉమేష్ గౌడ్, రాఘవేందర్రావు మునగాల, గీతా డైరీ ఎండి లక్ష్మీనారాయణ, శంకర్, సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి, సిబిఐ కాలనీ అధ్యక్షులు సతీష్ చౌదరి, సిద్ధి వినాయక హిల్స్ కాలనీ ఉపాధ్యక్షులు రాజు యాదవ్, గాయత్రీనగర్ బ్యాంక్ కాలనీ జనరల్ సెక్రటరీ శేఖర్, కోశాధికారి శ్రీనివాస్, టీఆర్ఎస్పీ విభాగం యువ నాయకులు రిత్విక్ రెడ్డి, సురేష్, సాయి, ప్రవీణ్, అభిలాష్, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి టీఆర్ఎస్లో చేరనున్నారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన పెద్దిరెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఏ పదవి ఆశించి అధికార పార్టీలో చేరటం లేదని, హుజూరాబాద్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించటమే తన లక్ష్యమని చెప్పారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పెద్దిరెడ్డి మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ పార్టీ ప్రాభవం కోల్పోవడంతో ఆయన బీజేపీలో చేరారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. అయితే ఈటెల రాజేందర్ బీజేపీలో చేరినప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జూలై 26న ఆ పార్టీకి రాజీనామా చేశారు. ముస్తాబాద్ మోడల్ గ్రామ పంచాయతీపై సెల్ టవర్ ఏర్పాటు చేస్తున్నారని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రజాప్రతినిధులు ప్రజలు ఈవోకి వినతి పత్రం అందజేశారు. వివిధ జిల్లాల్లో నూతన పంచాయతీ భవనాలు నిర్మించుకునేవారు ఇక్కడికి వచ్చి ఈ భవనాన్ని సందర్శించి చక్కగా కట్టారని కితాబిస్తున్నారని, రాబోయే భవిష్యత్తు దృష్ట్యా ఈ భవనాన్ని ఇంకా విస్తరించేందుకు ఇలాంటి టవర్ ఏర్పాటు చేయటం వల్ల ఆటంకం కలుగుతుందని, టవర్ నిర్మాణం చేసుకునేవారు 15-20 సంవత్సరాల అగ్రిమెంట్ తీసుకుంటారని, తద్వారా ఇబ్బంది కలుగుతుందని వివరిస్తూ, గ్రామ పంచాయతీ అంటే ఇది గ్రామ సంపద అని, దయచేసి ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో దిట్టి నరసింహులు, సర్వర్ పాషా, శీలం స్వామి, ముత్యాల దేవేందర్, పల్లె సత్యం మనోహర్ తదితరులు పాల్గొన్నారు. స్థలాన్ని ఇప్పించి ఇక్కడ ఒక మోడల్ బిల్డింగ్ ఉండాలని చెప్పేసి ఒక అధునాతనమైనటువంటి బిల్డింగ్ను నిర్మించి ఇవ్వడం జరిగింది తను. ఎందుకంటే ఆ రోజు ఎంత కావాలన్నా గ్రాంట్ నేనే ఇస్తాను, దీనిలో ఎలాంటి అది చేయొద్దు, ఈ మోడల్ పంచాయతీ బిల్డింగ్ కాబట్టి మోడల్ లాగానే ఉండాలనే ఒక సదుద్దేశంతో వారి గ్రామ నది దగ్గర పెట్టడం జరిగింది. కాబట్టి ఈ గ్రామ పంచాయతీ, ఎందుకంటే మన మండల హెడ్ క్వార్టరు, రానున్న రోజుల్లో ఇంకా కూడా భవిష్యత్ అవసరాలకు ఇంకా కూడా మనము పైన చేసుకునే అవసరం ఉంటుంది. కాబట్టి బిల్డింగ్ని ఎక్స్టెన్షన్ చేసుకునే విధంగా ఉండాలి, అనుకోకుండా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఇక్కడ ఈవో గారిని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మంత్రి గారికి తెలిసినట్టయితే విషయము సార్ కోపానికి వస్తారు కాబట్టి దయచేసి ఇలాంటి నిర్మాణాలు ఏమి చేయకండి సార్ అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఈవో గారిని కూడా కలవడం జరిగింది.
మేజర్ గ్రామ పంచాయతీ పైన ఎల్ఎన్స్ టవర్ ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు తర్వాత పాలకవర్గం నిర్ణయం తీసుకున్నారని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు నిజామనేది ఇంకా తెలియదు. అది ఇప్పుడే వచ్చి మేము ఇప్పుడు వచ్చి ఈవో గారిని కూడా కలవడం జరిగింది. అలాంటి తీర్మానాలు మాత్రం ఏవి కూడా గ్రామ పంచాయతీలు ఇప్పటివరకు లేవు. వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారికి కానీ తర్వాత ఈవో గారికి కానీ పాలకవర్గానికి కానీ ముస్తాబాద్ గ్రామ ప్రజల తరఫున దండం పెట్టి చెప్తా ఉన్నాం. ఇలాంటి ప్రజల అనుమతి లేకుండా ప్రజల సంపద అయినటువంటి దీనిపైన ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి వేడుకుంటా ఉన్నాం, కోరుతా ఉన్నాం. అనుపురం గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ భవనంలో జెడ్పీటీసీ నిధులతో సర్పంచ్ కొండపల్లి వెంకటరమణారావు అధ్యక్షతన బోర్ మోటార్ ప్రారంభించి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడ్పీటీసీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన దళిత బంధు కార్యక్రమం దేశంలోనే అత్యుత్తమమైందని, దీనిని దళిత సోదరులు వాడుకొని ఆర్థికంగా సామాజికంగా ఉపయోగించుకొని ఎదగాలని కోరారు. ఈ సందర్భంగా దళిత సోదరులు ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే రమేష్ బాబు, మంత్రి కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు మిడ్మానేరు సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బాస రాజశేఖర్, ఉప సర్పంచ్ కర్రే శ్రీనివాస్, వార్డు సభ్యులు, పిఎస్ఈఎస్ డైరెక్టర్లు, టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్ గౌడ్, గ్రామశాఖ అధ్యక్షులు చిట్ల సతీష్, టీఆర్ఎస్పి జిల్లా కోఆర్డినేటర్ సందీప్ రెడ్డి, వనపట్ల నరసింహారెడ్డి, దళిత సోదరీ సోదరులు, గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రామప్ప ఆలయానికి ఇటీవల ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కోచే గుర్తింపు పొందిన శుభ సందర్భంగా రాష్ట మంత్రివర్యులు కేటీఆర్ గారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాకతీయుల అద్భుత శిల్పకళాఖండం రామలింగేశ్వర ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మంత్రి కేటీఆర్ను కలిసి కోరారు. ఈ సందర్భంగా వారి వెంట తెరాస రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి, లింగాల ఘనపురం జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, తెరాస రాష్ట్ర నాయకులు గొట్టిముక్కుల కేశవరావులు ఉన్నారు. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాదు విహాబ్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రూపొందించిన అంకురాలను పరిశీలించారు. వారి ఆలోచనలు ఎంతో ప్రయోజనకరమైనవిగా ఉన్నాయని ప్రశంసించిన కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తరపున కావలసిన ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా 2021-22 సంవత్సరంకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ నందు 1 నుండి 5వ తరగతుల్లో ప్రవేశం కొరకు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతి ద్వారా విద్యార్థులను ఎంపిక చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, డిఎస్సిడిఓ కె కృష్ణారెడ్డి, జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ, జిల్లా కోఆర్డినేటర్ స్వరూపరాణి, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బైనపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి అవగాహన కల్పించి ప్రతిరోజు తడి పొడి చెత్త వేరుగా గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో కంపోస్ట్ షెడ్నకు తీసుకొచ్చేలా చూడాలని కోరారు. బైనపల్లి మండలంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేయగా శానిటేషన్పై కొంత అసంతృప్తి వ్యక్తం చేసి శానిటేషన్పై అవగాహన కల్పించాలని తెలుపగా మండల పరిషత్ కార్యాలయంలో కార్యదర్శులకు ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి గంగా తిలక్లు అవగాహన కల్పించి తప్పనిసరిగా తడి పొడి చెత్త వేరువేరుగా తీసుకుని కంపోస్ట్ షెడ్కు తీసుకురావాలని, మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలకు తడి పొడి చెత్త కోసం ప్లాస్టిక్ బుట్టలు ఇవ్వటం జరిగిందని, వాటిలోనే చెత్తను వేర్వేరుగా ఇచ్చేలా ప్రజలకు తెలపాలని, అప్పుడే కంపోస్ట్ షెడ్కు తీసుకొచ్చి వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి సర్పంచ్ గుంటి లతాశ్రీ పాల్గొన్నారు. ఇంటికి తడి పొడి బుట్టలు ఇవ్వడం జరిగింది. తడి చెత్త ఆ బుట్టలు ఇవ్వాలి. పొడి చెత్తను మనం దానికి సంబంధించిన దానిలో ఏముంటుంది ప్లాస్టిక్ వస్తువులు అంటే అన్నం కానీ కూరగాయలు కానీ మన ఇంట్లో ఉంటాయి కూరగాయలు అట్లాంటి ఉంటాయి ప్రాసెస్ వస్తుంది ఛాయ్ చేస్తారు అట్లాంటి ఇక ట్యాంకులు వాళ్ళకి అందిస్తే అది ఏ వస్తువు వాళ్ళకి కడి కొట్టేట అనేది మనకు ఏం జరుగుతుంది అక్కడ మనకి తక్కువ మనకి వచ్చిన ఎంపీడీఓ గారికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సెక్రటరీ గారికి, మా సెక్రటరీ గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. తడి పొడి చెత్తను మా గ్రామ ప్రజలందరూ కూడా దీన్ని ఒక ఖచ్చితమైన సవాల్గా స్వీకరించి ఇంటి వద్దనే తడి పొడి చెత్తను వేరు చేసి మాకు ఇచ్చినట్లయితే మా గ్రామ పంచాయతీకి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళైతారు. ఎంతో బడ్జెట్ పెట్టి మనం కంపోస్ట్ షెడ్ నిర్మించుకున్నది ఉపయోగంలోకి రావాలంటే మీ అందరి సహకారం ఉండాలి. మీరు ఖచ్చితంగా తడి పొడి చెత్తను వేరు చేసి మాకు ఇవ్వగలరని మనవి చేసుకుంటున్నాను. అలాగైతే చెత్త ఒక నిర్వహించి దాని ద్వారా మనం ఆదాయాన్ని కూడా పొందవచ్చు. అలాగే చెత్త అనేది లేకుండా రూపుమాపడానికి మనం కృషి చేయాలి. నర్సింగపూర్కి చెందిన నేవూరి రవి అనే యువకుడు కరోనా వల్ల బ్లాక్ ఫంగస్ బారిన పడి తన కుడి కన్నును కోల్పోయి హైదరాబాద్లోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన రవిని ఆదుకోవటం కోసమని క్రీడా విజ్ఞాన కళావేదిక ఫౌండేషన్ వారు వివిధ రకాలుగా విరాళాలను సుమారు 6 లక్షల వరకు సేకరించి వారి కుటుంబానికి నేడు అందజేశారు. ఇందుకోసం ఆర్థిక సహాయం చేసిన మానవతామూర్తులకు క్రీడా విజ్ఞాన కళావేదిక వారు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలందరినీ మంచివైపు కలిసికట్టుగా తీసుకెళ్తున్న కేవీకేవీ ఫౌండేషన్ సేవలను పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో క్రీడా విజ్ఞాన కళావేదిక సభ్యులు యువకులు పాల్గొన్నారు.
బైనపల్లి మండలంలోని రూసో కళాశాలలో కాలేజ్ కరెస్పాండెంట్ దేవేందర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులు అధ్యాపకులు హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దేవేందర్ మాట్లాడుతూ, రూసో కిమ్స్ సహజ లాంటి ఎన్నో విద్యా సంస్థలు స్థాపించి ఎన్నో వేల మంది విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించి ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ తనదైన శైలిలో కోహెడ ఫ్యాక్స్ చైర్మన్గా సమాజ సేవలో అంకితమవుతున్న కరస్పాండెంట్ మిర్యాల దేవేందర్ రావుకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలిపి విద్యార్థులందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వేములవాడ కరీంనగర్ వెళ్లే ప్రయాణికులకు ఉచితంగా మాస్కులు శానిటైజర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దేవేందర్, సంపత్ కుమార్, అధ్యాపకులు రాజకుమార్, వెంకటేశం, సురేష్ మోహన్, మస్రత్ శ్రీనివాస్, ఆంజనేయ ప్రసాద్, సత్యం పాల్గొన్నారు. ఊగుతున్నాను ఇంద్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.